హాయ్ అండి, నమస్కారం అండి. నా పేరు నరేష్ గారు. నేను కుక్కడపల్లి హాప్ ఎలక్ట్రిక్ షోరూంలో సేల్స్ మేనేజర్గా వర్క్ చేస్తున్నానండి. ఇందులో వచ్చేసి మనకు కుక్కడపల్లి బీజేపీ ఆఫీస్ దాటిన తర్వాత పిల్లర్ నంబర్ 835 దగ్గర టువార్డ్ అమీర్పేట్ పోయే రూట్లో ఉంటుందండి మనకి ఇది. దీంట్లో వచ్చేసి 2 టైప్ ఆఫ్ మోడల్ వెహికల్స్ ఉన్నాయి మనకి ఇందులో. ఒకటి లైఫ్ మోడల్ వెహికల్ ఒకటి ఉంటుంది, లియో మోడల్ వెహికల్ ఒకటి ఉంటుందండి మనకి ఇందులో. ఈ రెండిట్లో మళ్ళీ ఒక్కొక్క దాంట్లో మళ్ళీ 2 వేరియేషన్స్ వెహికల్ మోడల్స్ ఉంటాయండి మనకి. ప్రజెంట్ వచ్చేసి మనము లైఫ్ వెహికల్ గురించి చూద్దాం. ఒకటి ఇది వచ్చేసి లైఫ్ మోడల్ అండి మనకి ఇది. లైఫ్ వచ్చేసి దీంట్లో వచ్చేసి బేసిక్ ఉంటుంది అండ్ ఎక్స్టెండెడ్ ఉంటుంది. లైక్ బేసిక్ అండ్ ఎక్స్టెండెడ్కు డిఫరెంట్ ఏంటి అంటే మైలేజ్ ఒకటి డిఫరెంట్ వస్తుందండి. బేసిక్ మోడల్లో వచ్చేసి మనకి 80 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది మనకి. ఎక్స్టెండెడ్ వచ్చేసి మనకి 120 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. టాప్ స్పీడ్ వచ్చేసి మనకి 45-50 టాప్ స్పీడ్ ఉంటుంది. నాన్ రిజిస్టర్ వెహికల్ అండి ఇది. దీంట్లో వచ్చేసి బ్యాటరీ వచ్చేసి లిథియం అయాన్ బ్యాటరీ వస్తుంది మనకి ఇది. ఇది బ్యాటరీ వచ్చేసి 3 సంవత్సరాల వారంటీ ఉంటుంది అండ్ 30,000 కిలోమీటర్స్. లైక్ దట్ మోటార్ కూడా 3 సంవత్సరాల వారంటీ ఉంటుంది అండ్ 30,000 కిలోమీటర్స్. కంట్రోలర్కి కూడా 3 సంవత్సరాల వారంటీ ఉంటుందండి. లైక్ వెహికల్ వచ్చేసి దీంట్లో వచ్చేసి బేసిక్ మోడల్ వచ్చేసి దీంట్లో డిటాచబుల్ బ్యాటరీ వస్తుందండి మనకి ఇది. బేసిక్ అంటే మనకి 80 కిలోమీటర్స్ రేంజ్. అంటే దీంట్లో 4 మోడ్స్ ఉంటాయండి. ఫస్ట్ మోడ్ వచ్చేసి ఈకో, సెకండ్ మోడ్ సిటీ, థర్డ్ మోడ్ స్పోర్ట్స్, లైక్ 4th మోడ్ వచ్చేసి రివర్స్ ఉంటుందండి మనకి ఇందులో. ఫస్ట్ మోడ్ వచ్చేసి 30-35 స్పీడ్ వస్తుందండి మనకి ఇందులో. సెకండ్ స్పీడ్ వచ్చేసి మనకు 35-40 స్పీడ్ ఉంటుందండి మనకి. థర్డ్ మోడ్ వచ్చేసి మనకి 40-50 టాప్ స్పీడ్ ఉంటుంది. ఇది వచ్చేసి నాన్ రిజిస్టర్ మోడల్ వెహికల్ అండి మనకి ఇది. ఇది వచ్చేసి మనకి ముందు టోటల్ వచ్చేసి బాడీ వచ్చేసి ఫైబర్ బాడీ ఉంటుందండి మనకి. ఫ్రంట్ వచ్చేసి 10 ఇంచెస్ వీల్ బేస్ ఉంటుంది మనకి. ఫ్రంట్ డిస్కు ప్లస్ ఎలక్ట్రానిక్ ఏబిఎస్ ఉంటుంది మనకి ఇది. ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఉంటాయి మనకి. ఫ్రంట్ డిస్కు అండ్ ఎలక్ట్రానిక్ ఏబిఎస్. ఇది వచ్చేసి డిస్ప్లే అండి. కీ ఆన్ చేయగానే డిస్ప్లే ఒకసారి చూడండి. మీకు పార్కింగ్ మోడ్ వస్తుందండి మనకి ఇక్కడ. పార్కింగ్ మోడ్ వచ్చేసి పార్కింగ్ అంటే మనకి పార్కింగ్లో ఉన్నట్టు బండి, అప్పుడు ఇది ఉంది కదా పార్కింగ్ బటన్ అనేది ప్రెస్ చేస్తే పార్కింగ్ మోడ్ అనేది వెళ్ళిపోద్ది. అప్పుడు డైరెక్ట్ మనకు వెహికల్ అనేది స్టార్ట్ అవుతుంది. అందులోనూ ఇందులో మోడ్స్ ఉంటాయండి మనకి. ఫస్ట్ మోడ్ వచ్చేసి చూడండి మనకి, ఫస్ట్ మోడ్లో వచ్చేసి 20-30 స్పీడ్ వస్తుందండి మనకి. సెకండ్ మోడ్ వచ్చేసి మనకు 30-40 స్పీడ్ అండి. థర్డ్ స్పీడ్ వచ్చేసి 50 స్పీడ్ కానీ నెక్కెళ్ళదండి మనకి ఇది. దీంట్లో రివర్స్ ఆప్షన్ కూడా ఉంటుందండి మనకి ఇది. ఇది బ్యాటరీ వచ్చేసి డిటాచబుల్ బ్యాటరీ ఉంటుందండి ఇది మనకి ఇందులో. ఇది బ్యాటరీ వచ్చేసి ఇది 34 ఆంప్స్ బ్యాటరీ ఇది మనకి. ఇది డిటాచబుల్ ఉండదండి మనకి, అటాచబుల్ ఉంటుంది. దీంట్లో బేసిక్ మోడల్ అండ్ లైక్ 80 కిలోమీటర్స్ రేంజ్ బ్యాటరీ కూడా వస్తుంది మనకి. 20 ఆంప్స్ బ్యాటరీ, దాన్ని డిటాచబుల్ అనాథ మామూలుగా తీసుకొని మనము ఏ ఫ్లోర్లో అయినా కానీ ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు అండి మనకు. ఇందులో వచ్చేసి మనకు MCB ఆప్షన్ కూడా వస్తుందండి మనకు. ఇది MCB అండి. ఆటోమేటిక్గా మనకు ఏదన్నా పవర్ పరంగా ఏదైనా అప్ అండ్ డౌన్ అయినా కానీ ఆటోమేటిక్గా MCB అనేది ట్రిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దీంట్లో మనకి USB కనెక్టర్ వస్తుందండి మనకు మొబైల్కి. USB కనెక్టర్ ఇక్కడ ఉంటుందండి మనకి. ఇది మొబైల్ USB కనెక్టర్. బ్యాక్ వచ్చేసి మనకి హైడ్రాలిక్ సస్పెన్షన్స్ వస్తాయండి మనకి. మోటార్ వచ్చేసి హబ్ మోటార్ ఉంటుంది మనకి ఇది. బ్యాక్ హైడ్రాలిక్ సస్పెన్షన్స్ ఉంటాయి మనకు. దీంట్లో మనకు స్పెషల్ ఏంటంటే బ్యాక్ రెస్ట్ పిలియన్ కూర్చున్నా కానీ బ్యాక్ రెస్ట్ అనేది ఇలా వస్తుందండి మనకి. బ్యాక్ రెస్ట్ కూడా ఫిట్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఒక టూల్ కిట్ వస్తుంది మీకు. మాన్యువల్ బుక్ అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేవి ప్రొవైడ్ చేస్తామండి. విత్ హెల్మెట్ కూడా వస్తుందండి మీకు. దీంతోపాటు హెల్మెట్, ఫ్రంట్ గార్డ్ అవన్నీ వస్తాయండి మీకు ఇందులో. లైట్స్ వచ్చేసి మనకి టోటలీ LED లైట్స్ ఉంటాయండి మనకి. LED లైట్స్ ఉంటాయి. ఐబీమ్, లో బీమ్ అండ్ ఇండికేటర్స్ కూడా LED ఇండికేటర్స్ ఉంటాయండి మనకు దీంట్లో. మిర్రర్స్ వచ్చేసి మనకు స్టైలిష్గా మిర్రర్స్ కూడా బాగానే ఉంటాయి మనకి ఇందులో. చేసి వీటితో పాటు ఇంక్లూడింగ్ యాక్సెసరీస్లో ఇంక్లూడ్ అయిపోయి వచ్చేసాయండి ఇవన్నీ మనకి.
ఓకే అండి, ఇప్పటివరకు మనము లైఫ్ మోడల్ అనేది చూసాము, అందులోనే ఇంకొక మోడల్ వెహికల్ ఉంటుందండి మనకి, అది వచ్చేసి లియో మోడల్ అండి, ఎల్జీఓ లియో. ఈ మోడల్లో కూడా మనకి టూ వేరియేషన్స్ వెహికల్స్ ఉంటాయండి, లైక్ స్టాండర్డ్ ఉంటుంది, లైక్ ఎక్స్టాండర్డ్ ఉంటుంది. స్టాండర్డ్ మీన్స్ 80 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుందండి, అందులోనూ 120 కిలోమీటర్స్ రేంజ్ కూడా వస్తుందండి ఇందులో మనకి. దీంట్లో కూడా సేమ్ ఫీచర్స్, ఆ మోడల్లో లైఫ్ మోడల్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో దీంట్లో కూడా అదే ఫీచర్స్ ఉంటాయి. దీనికి ముందు వచ్చేసి మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఉంటాయి అండ్ హైడ్రాలిక్ సస్పెన్షన్స్ ఒకటి ఉంటాయి సార్. టైర్ వచ్చేసి 10 ఇంచెస్ వీల్ బేస్ ఉంటుందండి మనకి ఇది. దీంట్లో వచ్చేసి దీంట్లో కూడా 4 మోడ్స్ ఉంటాయండి మనకి. ఇందులో మోడ్స్ వచ్చేసి ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్ అని ఉంటుందండి. ఇది స్పీడ్ వచ్చేసి 35 to 45, 45 to 50 టాప్ స్పీడ్ వస్తుందండి ఇది మనకి. ఇది కూడా మనకి నాన్ రిజిస్టర్ మోడల్ వెహికల్. దానికి దీనికి కంపారిజన్ చేసుకుంటే వెహికల్ వచ్చేసి అది కొంచెం చిన్నగా ఉంటుంది, ఇది వచ్చేసి పెద్దగా ఉంటుంది. ఫ్యూచర్ పరంగా అన్నీ సేమే ఉంటాయండి మనకు వెహికల్కి. దీంట్లో బ్యాటరీ వచ్చేసి నాన్ డిటాచబుల్ ఉంటుందండి, డిటాచబుల్ అనేది ఉండదు దీంట్లో మనకి. కలర్స్ వచ్చేసి దీంట్లో వచ్చేసి 4 to 5 కలర్స్ వస్తాయండి మనకు, 5-6 కలర్స్ వస్తాయి. ప్రజెంట్ అయితే మన దగ్గర ఉన్న అవైలబుల్ కలర్స్ 5 కలర్స్ ఉన్నాయి. ఆ మోడల్లో లైఫ్ మోడల్లో కూడా మన దగ్గర అవైలబుల్లో ఇన్ని కలర్స్ ఉంటాయండి ఇక్కడ మనకు డిస్ప్లేలో, అవి కూడా మీరు చూడొచ్చు. మీరు ఈ వచ్చేసి డిక్కీ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి మనకు. ఆ లైఫ్ మోడల్లో కన్నా దీంట్లో స్పేస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. దీంట్లో బ్యాటరీ అనేది నాన్ డిటాచబుల్ ఉంటుందండి, బ్యాటరీ తీయడానికి రాదు. ఇది ఎక్కడ ఉన్నదో వెహికల్ అక్కడనే పార్కింగ్ లాంచ్లో పెట్టేసుకోవచ్చు. ఫ్రంట్ టెలిస్కోపిక్ అయితే బ్యాక్ హైడ్రాలిక్ సస్పెన్షన్స్ వస్తాయండి మీకు ఇందులో.